2014 రెండు టర్మ్స్ 10 సంవత్సరాల్లో ఈ ఎమ్మెల్యే ఏం చేశాడో నియోజకవర్గానికి ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వమని అడగండి. నేను అడుగుతున్నా. రామచర్ల కుటుంబానికి కాళ్ళు కట్లు కట్టడం కాదు, బాగలేకపోతే లేకపోతే ఇంజెక్షన్ జ్వరం ఇంజెక్షన్ వేయటం కాదు. ఈ నియోజకవర్గంలో ఏ మండలంలో 2014 నుంచి 19 దాకా, 19 నుంచి ఇప్పుడు దాకా ఎమ్మెల్యేగా చేసినటువంటి ఏమైనా డెవలప్మెంట్ ఉంటే ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ అక్కడ పెట్టమనండి. ఒక్కడే గెలిచాడు కదని అసెంబ్లీలో కూర్చొని తెలుగుదేశంలో రాసిస్తే జగన్మోహన్ రెడ్డి మీద ఛాలెంజ్ చేయటం కాదు. ఈ కొండపి ప్రజలు అడుగుతారు. ఇక్కడ జరిగినటువంటి అవినీతి చట్టు నీరు కానీ, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ల్యాబొరేటరీస్ కానీ, లేకపోతే విలేజెస్లో ఉన్నటువంటి రూరల్ ఎలక్ట్రిఫికేషన్, సెంట్రల్ గవర్నమెంట్లో ఒక ఫండ్ ఉంది, భారతదేశం ఇస్తుంది గ్రామాల్లో విద్యుదీకరణ కోసం, తీసుకొచ్చి ఎక్కడ పెట్టారో చెప్పాల్సిన అవసరం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అవాకులు చవాకులు పేరు ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యే ఎవరు మాట్లాడటం లేదు కదా అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమి చేయలేదు, ఈ 3 సంవత్సరాల్లో దోచుకుంది అని తప్ప దోచుకోవటం కాదు, ప్రభుత్వాన్ని లాగి పెరిగి తీసుకొచ్చి ప్రజలకు పెట్టింది. మీ పార్టీ మీరు 10 సంవత్సరాలుగా ఎక్కడైనా సరే ఒక ఎస్సీ కుటుంబానికి కానీ ఒక కాలనీకి కానీ ఇదిగో ధైర్యంగా నేను నిలబడి ఒక ఎమ్మెల్యేగా ఎక్కడున్నాను నాకు విన్నమ్ముకుందని చెప్పినటువంటి ఘటన ఎక్కడైనా ఉంటే నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ముందు సీట్లో ఎవరినో కూర్చోబెట్టి గన్మెన్ పక్కన కూర్చొని పోవటం కాదు కారులో. ఇలాంటి ఎన్నుముకు లేని ముఖ్యమైన ఎమ్మెల్యేల అవసరం లేదని చెప్పాల్సిన అవసరం ఉంది. దేశానికి కానీ రాష్ట్రానికి కానీ ఈ నియోజకవర్గానికి కానీ అమాయకులుగా వెనుకబడినటువంటి ప్రాంతం ఇది. టంగుటూరు నుంచి ఎవరోసే తెలుస్తుంది ఎంత అమాయకులు ఎలా కలిసి ఉంటారో, కులమతాల భేదాలు లేకుండా అన్న అక్క అనే వరుసలు పెట్టుకొని ఎలా ఉంటారో, 10 సంవత్సరాలుగా వీళ్ళు ఏమి చేయకుండా వాళ్ళకు వచ్చిన డబ్బులన్నీ వేరే రూపంలో మింగేసి నిజంగా ఒక కమిషన్ ఒక కమిటీ వేస్తే మీ ఎమ్మెల్యే బంగారం బయటపడుతుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద తెలుగుదేశం పార్టీలు ఎవడో స్క్రిప్ట్ రాసిస్తే అసెంబ్లీలో చదివేసి నేనే మొగోడు అనుకుంటే కుదరదు. ఇక్కడ దానికి ఏమైనా సర్వీస్ చేయాలని మీరు కోరుకుంటే నెక్స్ట్ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏ క్యాండిడేట్నైతే పెడతారో, ఎవరినైతే ఇస్తారో వాళ్ళని తిరిగి మళ్ళా గెలిపించమని జగన్మోహన్ రెడ్డి గారు ప్రాధేయపడటం లేదు, ఒక హక్కుగా అడుగుతూ ఉన్నాడు. ఇదిగో ఈ రాష్ట్రంలో నేను చేసినటువంత కృషి ఎవడు గతంలో చేయలేదు, ముందు కూడా చేయడానికి అవకాశం లేదు. అందుకే 175కి 175 వచ్చి తీరాలని చెప్తున్నా. దాంట్లో ఆశాస్వదంగా ఎవడైనా తీసుకుంటే ఈ పిల్లవాడిని చైతన్యలో నారాయణలో చేర్చి మా పిల్లోడు ఫెయిల్ అయితే చాలని ఎవడని అనుకుంటే అంత అమాయకుడు ఎవడ ఉంటే దేశం కానీ జనసేన కానీ. ఈ రీతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టు సెట్ రైట్ ఎవ్రీథింగ్, ఎక్కడైనా తప్పులుంటే ఆ తప్పులను సెట్ రైట్ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నాన్ని ఆహ్వానించండి, ఆ ప్రయత్నాన్ని ఆస్వాదించండి, ఆ ప్రయత్నానికి తోడుగా నిలబడండి. అల్టిమేట్గా మనకు కావాల్సింది ఏంటంటే రాబోయే తరాలకి మనందరం కూడా ఇక్కడ మాట్లాడుతున్నాం, ఆ తరాలు బాగుపడాలని. మన బిడ్డలు, రాబోయే వ్యవసాయదారులు, వ్యవసాయ కుటుంబాలు, లేకపోతే నెక్స్ట్ సమాజం, ఇది ఒక తరం అంటే దాదాపు 30 సంవత్సరాలు. ఒక తరాన్ని నువ్వు నాశనం చేసి వెళ్ళిపోయావంటే నీ అంత శాపగ్రస్తుడు దేశంలో ఎవడు ఉండడు. కాబట్టి డూ సంథింగ్ ఫర్ ది నెక్స్ట్ జనరేషన్, దిస్ ఈజ్ వాట్ అపీలింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్. సో కాబట్టి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అమాయక ప్రజల్ని 10 సంవత్సరాలుగా మోసం చేసి ఓట్లేసుకొని గెలిపించుకొని హాయిగా ఒక కారులో ఎవరినో ముందు పెట్టుకొని వెనకాల తిరిగే దానికోసం కాదు నీకు ఓట్లేసింది మై డియర్ ప్రజెంట్ ఎమ్మెల్యే. నేను ఇక్కడ ఎవరిని అబ్యూజ్ చేయట్లేదు, ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను. ఒకవేళ రేపు పొద్దున్న నా మీద కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టచ్చు, బట్ నేను మళ్ళీ వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెడతాను. సో ది ఎయిమ్ ఆఫ్ ది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నౌ, ప్రతి నియోజకవర్గాన్ని మనసులు గెలుచుకుని గెలవాల్సిన అవసరం ఉంది. ఇది ఎయిమ్. అందుకే అందరూ ఓదార్పోయారు. ఐ మీన్ గడప గడపకి ప్రభుత్వం అనే దానిలో ఈరోజు వెళ్ళిపోయాం. సో తెలుగుదేశం పార్టీకి ఒక ప్రోగ్రాం లేదు, బాధురే బాధురనే ఒక ప్రోగ్రాం ఒకటి తీసుకున్నారు. నేను అడుగుతున్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎక్కడ రేట్లు పెంచలేదా, పనులు వేయలేదా అని. చంద్రబాబు నాయుడు 2004లో ఎందుకు వెళ్ళిపోయాడు? కరెంటు తీగలుంటే రాజశేఖర రెడ్డి గారు ఫ్రీగా కరెంటు ఇస్తానంటే అతను అలానే చెప్తాడు, ఆ కరెంటు తీగల మీద బట్టలారేస్తే
బట్టలారేసుకోవచ్చు, కరెంట్ ఉండదని చెప్పాడు. బట్టలారేసుకున్నారో లేకపోతే ఇళ్లలో దీపాలు వెలిగించుకున్నారో కరెంటు ద్వారా ప్రజలు తెలుసు కాబట్టి ఆయనకు ఓటేయకుండా ఆయన ఓడించారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి 50,000 నుంచి 75,000 లక్ష ఒక ఇంట్లో అయితే నేను ప్రత్యక్షంగా ఒక నియోజకవర్గంలో నేను పాల్గొన్నప్పుడు గడప గడప యాత్రలో 18 లక్షల ప్రభుత్వం అన్ని ఆ ఇంటికి ఇవ్వడం జరిగింది. ఆ ఇంట్లో అత్తమామలు కానీ, ఆ ఇంట్లో హ్యాండిక్యాప్లు కానీ, ఆ ఇంట్లో ఉన్న చదువుకునే వాళ్ళు కానీ 18 లాక్స్. తెలుగుదేశం ఉన్నప్పుడు జన్మభూమి కమిటీ చెప్తేనే ఇంతెందుకు, గత ప్రభుత్వం నేను చైర్మన్గా ఉన్నా, నేను ఎవరికైతే ఇవ్వాలో లోన్ ఇవ్వాలో అర్హుడు అనుకున్నామో ఇక్కడ ఉన్నటువంటి అప్పుడు ఎమ్మెల్యే జూపుడి గారు చెప్పిన వాళ్ళకి లోన్ ఇవ్వడానికి లేదని ఎంపీడీ వాళ్ళకి ఆర్డర్లు వేసేసారు. ఎండి వాళ్ళకి మరి వాడైనా ఎస్సీ వాడే కదా, నేనైనా ఎస్సీ, నువ్వైనా ఎస్సీ, లోన్ తీసుకున్నవాడు కూడా ఎస్సీ కదంటే లేదు లేదు నేను చెప్పిన వాడికి ఇవ్వాలి, వాడికి ఎందుకు ఇస్తామని చెప్పి ఆపేశారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అసిస్టం లేదు, నాయకుడుగా ప్రవర్తించమని నేను అడుగుతా ఉన్నాను. యూ షుడ్ నాట్ బి ఎ షాడో ఆఫ్ సంబడీ. ఒకవేళ ఆ విధంగా ఉండాలని ఎవడన్నా కోరుకున్నారు తప్పే. నేను టికెట్ ఇచ్చాను కాబట్టి నాకు అనుగుణంగా ఉండాలి, నా మాట వినాలి. నథింగ్ డూయింగ్ ఆ రోజులు పోయి నేను చెప్పదలుచుకున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సామాజిక న్యాయంతో 72% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి ఈరోజు సామాజిక న్యాయం అనే పేరుతోటి పదవులు ఇచ్చాడు. నిన్న 80,000 మందిని తీసుకొచ్చి బీసీల్లో పదవులు ఇచ్చిన నాయకులతోటే ఒక బహిరంగ సభ చేశాడు. మీరందరూ నన్ను చేయకొట్టండి, నాకు పాదాభందనం చేయండి చెప్పట్లా, స్వతంత్రంగా ఉండమని చెప్పాడు. 52% మంది ఉమెన్ ఎంపవర్మెంట్ అయ్యారు అనేకమైన పదవుల్లో. ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో 98.44 మొత్తం అన్ని ఏం చెప్పాడో చేర్చూయించాడు. దిస్ ఈజ్ కాల్డ్ సామాజిక న్యాయం. ఇదిగో ఇక్కడ సింధు వెంకటేశ్వర గారు ఇండస్ట్రియలిస్ట్, ఎప్పుడు ఫోన్ చేసినా ఎక్కడ ఉన్నామంటే ఫ్యాక్టరీలో ఉన్నాను సార్ అంటాడు. ఓనర్ ఫ్యాక్టరీలో ఉండకుండా ఎక్కడో ప్యాకెట్లో ఉంటే ఉంటుందా? గెలిచిన నాయకుడు ఎక్కడ ఉండాలి? జగన్మోహన్ రెడ్డిని తిట్టడానికి నీకు అసెంబ్లీ పనికి వస్తే నీ నియోజకవర్గ సమస్యల గురించి ఎప్పుడైనా మాట్లాడేవా? దయచేసి ఇప్పుడు ఉన్నటువంటి ప్రజలు నేను ఇస్తున్నటువంటి మెసేజ్ త్రూ యూ, మీ మీద కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది. నాది ఆ పార్టీకి పత్రిక, నాది ఈ పార్టీకి పత్రిక, ఇది కాదు. వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ ద సొసైటీ. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చింది ఎడ్యుకేట్, యాజిటేట్ అండ్ ఆర్గనైజ్. వాట్ ఈస్ దట్ ఎడ్యుకేట్? ఈ ఎడ్యుకేట్ ఇన్ ద కల్చరల్ ఫామ్. ప్రతి అంశాన్ని సమాజానికి ఉపయోగపడేట్టుగా ఎడ్యుకేట్ చేయండి. పండగ మన ఒక్కళ్ళకే కాకూడదు. సంక్రాంతి పండుగ వస్తే మన ఒక్కళ్ళకి, క్రిస్టమస్ వస్తే మన ఒక్కళ్ళకి కాకూడదు. మన ఊరు మొత్తం రావాలి, మన ఇల్లు మొత్తం జరగాలి. అది రాజ్యాంగం కోరుకుంది. అందుకే రాజ్యాంగంలో వీ ద పీపుల్ అని ఉంటుంది. రాజ్యాంగంలో ఐ అని, మీ అని,